కమపుచ్చింగ్ ఏంటంటే నాకు ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అయిపోయారు. అది నేను మామూలుగా యాక్టర్లు మాత్రమే కాకుండా నాకు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అయిపోయినా ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి ఇది ఇంకా బాగుండదు ఇంకా బాగుండదు. సో ది బికేమ్ అందుకని సినిమా అంటే అందుకని సినిమా ఒకళ్ళ వల్ల ఎందుకు అవ్వదు అంటే చాలా పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి సినిమాకి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోదు బేసిక్ ఫిల్మ్ కుదరదు. ప్రతి వాళ్ళు ఆ చేసేది ఒక చిన్నది చేసినా సరే ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా గుర్తుండడానికి రీజన్ ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళదైన ఒక మార్క్ వాళ్ళదైన సజెషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఉంటి చేసుబడి చేసిన శత్రువు కానీ బ్రహ్మాజీ కానీ చిన్న చిన్న సీన్లు చేసిన అలాగే రంగధామ్ ఓబాని చేసిన క్యారెక్టర్ అతను కానీ సో ప్రతి వాళ్ళు కూడా ఆ చిన్న చిన్న నవీన్ చంద్ర చేసిన వైఫ్ చేసిన ఈశ్వరీరావు గారు కానీ అత్త చేసిన సితార్ గారు కానీ ప్రతి వాళ్ళు చిన్న సీన్ చేసినా కానీ చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ వదిలిపెట్టలేరు. అందుకని ఎవరిని మనం తక్కువ చేయలేదు. ఈయన ఆ సీన్ అయితే మనం సారథి స్టూడియో చేసిన సీన్ ఏంటి సార్, అది బ్రహ్మాజీ ఫస్ట్ లిఫ్ట్ చేసాడు ముందు, తర్వాత దాన్ని నవీన్ చంద్ర నెక్స్ట్ లెవెల్కి పెట్టుకెళ్ళాడు ఆ సీన్ హౌస్లో జరిగింది. తర్వాత దాన్ని ఈశ్వరరావు గారు ఇంకో లెవెల్కి పెట్టారు. అప్పుడు లాస్ట్ జగత్బాబు గారు సైడ్ పెట్టాం, ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసి ఇంకా దాని తర్వాత ఇంకేంటంటే నలుగురు ఎక్సల్ అయిపోయారు అందరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొట్టుకున్నాం. నువ్వా నేనా అని కొట్టుకున్నాం. కానీ ఆ కాంపిటీషన్ ఉంటే కూడా అది చాలా బాగుంటుంది ఆన్ సెట్స్ అండ్ అది అవుట్పుట్ కూడా ఇట్ విల్ బి లైక్ ఇది ట్రై చేయాలంటే ప్రతి వాళ్ళు నాలుగు వైపుల నేను చూస్తే ఎవరి వరల్డ్ లో వాళ్ళు ఉండేవారు ఆలోచిస్తుండేవారు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు నాకు నచ్చదండి.